వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ పేరు చెప్పడం కాదండి దొరమార్కులు ఏం మాట్లాడుతుంట అదిలేండి మీరు చెప్పండి సార్ ఇప్పుడు మీరు అన్న మాట కరెక్టా అన్నప్పుడు నేను మాట్లాడతారు కదా వాళ్ళు అన్నప్పుడు నేను మాట్లాడే సమాజం తప్పదు మీరు అంటే నేను మీరు సార్ అంటే నేను సారంట ఇప్పుడు ఎన్ని కేసులు మీ మీద నాలుగు పదహారు మీద పదహారు ఉన్నాయి ఎందుకు పెట్టారు అడగండి అన్నాడు మీకు చెప్పారు న్యాయస్థానాల్లో అన్ని న్యాయస్థానాల్లో కూడా నాకు బెయిల్ వచ్చింది తప్పుడు కేసు పెట్టారని న్యాయస్థానాలు నాకు సపోర్ట్ చేసేది మరి వాళ్ళు ఇది పెట్టారు మీరు అంటే ప్రసవాడు అవును మేము అడుగుతున్న దానికి ఏంటంటే వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తున్నందువల్లే వాళ్ళని కట్టడి చేయడానికి చెప్పి వాళ్ళు చెప్తున్నారు నోటికి వచ్చినట్టు దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళు ఇచ్చ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఏ రకంగా చేయాలనేది మీ ప్రవర్తన పెట్టి నా ప్రవర్తన ఉంటుంది సార్ సమాజం ఇది పబ్లిక్లో ఉన్నాం మనం నీ ప్రవర్తన బాగుంటే నా ప్రవర్తన బాగుంటుంది ఒరే అంటే నేను ఒరే అంటాను మీరు సార్ నేను సార్ అది చెప్తాను కదా వారు ఒరే ఇది ఏంటంటే నమస్కారం మీరు తిప్పమంటారా మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా వాళ్ళు ఒరేయ్ అంటే నేను కూడా ఒరేయ్ అనాల్సి వస్తున్నాం అసలు అమ్ము ఎవరు వాళ్ళల్లో మిమ్మల్ని ప్రొవోక్ చేశారు ఆ రకంగా మీరు తెచ్చుకోవడానికి కారణం ఎవరు అసలు చాలా వచ్చాయి కదా ముఖ్యంగా ఎవరిని చూసి మీరు దానికి రియాక్ట్ అవుతుందో ఆ పార్టీలో ఉన్న నూటికి అరవై మంది దౌర్భాగ్యలో నూటి దురుసున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరినో చెప్పలేదు కొంత ఫార్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు కొంత మంచి వాళ్ళు కాదట్లే సిక్స్టీ పర్సెంట్ కూడా వాళ్ళే కదా రో రోడ్డు మీద గ్యాంగ్ పేటీఎం గ్యాంగ్ మీరు చెప్పే నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు ఇలాంటి పరిస్థితిని నేను చూడలేదు నేను ఇలా మాట్లాడాల్సిన అవసరం రాలేదని మీరు అంటున్నారు కదా మీరు ఈ రకంగా దిగజారి మాట్లాడితే మీకున్న వాల్యూ పెరుగుతుందా అయ్యన్న మాత్రుడు కంటే ఒక వాల్యూ ఉంటుంది కదా దిగజారి మాట్లాడలేదు దిగజారిని మనుషులకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళు పేర్లు నోర్మూర్చుకుంటే అది పద్ధతి కాదు చేతకాన్ని వస్తుంది నాకు కూడా ఇది సమాజం మాట్లాడుతుంది సార్ అన్ని తిడతా ఉండి మాట్లాడారు సార్ మీరు అన్నారు ఎవరు మీ దగ్గర అలా మంది అంటారు ఏంటి సార్ ఇది ఆ యథలో పడికి మాలి యదో మాట్లాడుతుండీ మీరు ఏంటి సార్ అన్ని మా సందర్భాలు కూడా ఉన్నాయి ఏది నా చేత కాదు అని గుర్తుమంటారా ఇలాగే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయిపోయి వాళ్ళు కరెక్ట్ కొండి మీకు కట్టుకుంటాం వాళ్ళు రెచ్చిపోతే మేము రెచ్చిపోతుంది చూడకూడదు కరెక్ట్ కూడా వాడుకో న్యాయం మాకో న్యాయం ఆడుకో చట్టం మాకో చట్టం మీకు అంటూ ఒక వాల్యూస్ ఉన్న పార్టీ టీడీపీ అని చెప్తూ ఉంటారు కదా వాల్యూస్ ఉంటే పడతా ఉండి రుచి కూడేస్తా ఉంటే వాల్యూస్ ఉంటుంది కూడేస్తారా కేసులు పెడేస్తారా ఊరుకుంటారా నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైయెస్ట్ కేసులు ఎవరి మీద ఒక పార్టీ లీడర్ మీద పెట్టారంటే అది మీ మీదే అనుకోండి కేసులు పెట్టినది మాత్రం నా అసలు కేసులు పెట్టిన వాడి మీద దుర్మార్గు కాదు కాదు నేను అంటున్నది కేసులు మీరు ఎదుర్కొంటున్నారు కదా మీకు వచ్చి ఒక రకమైన ఒత్తిడి అనిపించలేదా ఒత్తిడి ఉంటుంది ఎందుకు అర్ధరాత్రి మూడున్నరకు వచ్చి గోడలు దూకి ఇంట్లోకి వచ్చి తలుపులు కొట్టి అరెస్ట్ చేశారు నన్ను ఇంట్లో ఒత్తిడి ఉంటుంది నాకు ఒత్తిడి ఉంటుంది మా మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఉంటుంది పిల్లలకు ఉంటుంది ఎందుకు అరెస్ట్ చేశారంటే మాకు తెలియదు పైనస్ ఆర్డర్స్ అదే కాగితం చూపించాలి చూపించాలి లేదు ఆర్డర్స్ అండ్ మూడున్నరకు కరెక్ట్ చేస్తారండి ఎవడన్నా ఒక మాజీ మంత్రిగా ఉన్నట్టు వ్యక్తిని తప్పు కదా దాన్ని ఎవరూ కొంచెం చేశారా ఈ పబ్లిక్ మాట్లాడారా అంటే ఈ రకంగా మీరు రియాక్ట్ మీరు వాళ్ళని పెట్టి మీరు అవుతున్నారు సార్ మీరు మాటలు మాట్లాడుతున్నారు దాన్ని కట్టడి చేయడానికి ఈ రకంగా చేస్తున్నారని చెప్పి మీ పార్టీ కట్టడి చేస్తే కూడేస్తారండి కేసులు పెట్టేస్తారండి కట్టడేది అదే కట్టడండి పార్లమెంట్లో ఎదురు ఎదురు ప్రశ్నలు వేసుకుంటారు కేసు పెట్టేస్తారా కూడేస్తారా రోడ్డు మీద కాశ పెట్టేస్తారా రెండు సబ్మిచ్చేస్తారా అది పెద్ద కాదు కదా ప్రజాస్వామ్యంలో సమానం చెప్పాలా మీరు చేసిన తప్పని చెప్పాలా చెప్పాలి అంతేగాని బూతులు మాట్లాడి ఇంట్లో ఆడవాళ్ళు తిట్టి భార్యలు తిట్టి అమ్మలు తిట్టివరకుంటారు పట్టుమని కొడతాడు ఇంకోటి కొడిసీలు చెప్పినట్టు గాంధీ గారు చెప్పినట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో గాంధీ వాదానికి ఏం విలువ రాజకీయ ఎక్కడుంది చెప్పండి ఎక్కడుంది రాజకీయ నాయకుల్లో ఉందా ప్రజల్లో ఉందా రాజకీయ నాయకులు లేదు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు రాజకీయాల్లో కరెక్ట్ అయిన మనుషులు లేకపోవడం వల్ల ఏ పార్టీలో అందుబాటులో మీ పార్టీలో అన్ని పార్టీలు అంటున్నాను ఏ ఏ పార్టీకుంటున్నారు మీరే కలుపుకుంటారు మరి దాంట్లో మీ తప్పు కూడా ఉంది కదా మరి ఒకరిని తిట్టి అధినేతలను అడగాలి సార్ కూర్చున్నది ఆ పార్టీ అధినేతలను అడగాల ఒక్కొక్క పార్టీకి ఒక అధినేత ఉన్నాడు కదా ఏటి సార్ అని చెప్పి మీ పాయింట్ వచ్చేవాళ్ళు అందరూ కాదు ఎవరెవరు ఉన్నారు మీకు తెలుసు కదా ఏ పార్టీలో ఎవరు కరప్షన్ చేస్తున్నారు ఎవరు అధినేత ఉన్నాడు ఎప్పుడు గంటకో పార్టీ గోడలు దుక్కి ఎవడో గంటకో పార్టీ మార్చి తెలుసు కదా వాళ్ళ గురించి మీరు అధినేతలు అడగాలి సార్ ఇటువంటి ఎందుకు వేసుకున్నారు సార్ అని నన్ను అడిగితే ఏం చెప్తుంది సార్ సో తిలా పాపం తలా పిడికడ్ అంటారు అంతే అన్ని పార్టీలు ఉన్నారు సార్ ఈ పార్టీ అప్పటి అధిపతులు ఉన్నారు మరి మీ పార్టీలో మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని ప్రస్తావించారా అది పరిస్థితి నా పరిశ్రమకి అందరు మీ బొత్తాలు కూడా నేను అధినేతలు అడిగితే అధినేత సవాల్ చెప్తుంది మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఎప్పుడైనా ఇంటర్నల్ మీటింగ్ ఎవరి గురించి ఇదే చెప్తాను రాష్ట్రం గురించి మాట్లాడతాను నేను అంటున్నా మన పార్టీలో కూడా ఈ రకంగా ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోవాలి సబ్జెక్ట్ కాదు ఇది క్రమశిక్షణ సంఘం అని ప్రతి పార్టీకి ఉంటుంది వాళ్ళు మాట్లాడవలసిన మాట నేను ఓనీ సలహాదారిని నేను పార్టీలో మీటింగ్ ఉన్నప్పుడు ఏంటంటే మన పార్టీ అలా చేస్తూ పోనీ అలా చేస్తూ పోదని చెప్పి చెప్తాను తప్పించి నేను ఎదురు మంచి పొద్దు చేయాలను కొన్ని దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే ఆడ ఇష్టం లేదు వీడికి అని ఆడ మీద మీరు పొరచేస్తుంటారు ఎందుకంటే బాధలు మనకి ఎందుకు ఇప్పుడు బాధలు వాళ్ళు బాధలు ఉన్నాయి ఈ బాధలన్నీ మళ్ళీ కొత్త మనకి సార్ బాధలు ఎదుర్కొంటున్నారా మానసికంగా ఒక క్షోభ అయితే మీకుందా సరైనటువంటి దారిలో నడలేదు అన్న కొన్ని పార్టీ ఇప్పుడు అన్ని మిగతా పార్టీలు గురించి నాకు అనుకున్నా కానీ నేను ఒక పార్టీ వ్యక్తిగా విమర్శించకూడదు కానీ రాష్ట్రంలో పరిస్థితులన్నీ మీ సీనియర్ జర్నలిస్ట్ తీసి చూస్తున్నాను కదా రాష్ట్రం ఎంత నష్టపోయింది ఏ రంగం బాగుంది చెప్పండి ఒక్క రంగం బాగుంది చెప్పండి ఆర్థిక వ్యవస్థ ఎలాగైపోయింది కొప్పకూలు పోలేదండి ఇన్కమ్ బేస్ ఉంది అప్పులు ఎంత ఉన్నాయి ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి మన పిల్లల పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా రాల్సిస్తాడండి అంతసేపు మేం గెల మేం గెల ఈ అప్పుల రాజ్యంలో గెలిచి మాత్రం ఏం చేయాలా టీడీపీ చాలా కష్టం అండి ఆర్థిక పరిస్థితి గెలిచాడు గెలవచ్చు ప్రజలు ఓటు చేసిన దౌర్జేందానికి ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా అప్పులు తీర్చాలన్నా వడ్డీ కట్టాలన్నా ఎంత ఇన్కమ్ కావాలా ఇన్కమ్ ఎలా పెరగాల ఎన్నో ఆలోచనలు మేధోలు ఆలోచించడం విషయం సామాన్యు అర్థం అవదు ఎందుకు పరిస్థితి వచ్చిందంటారు మీరు రాష్ట్రం విడిపోయింది అనుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చారు మనకి ఆ రోజే మనకు రావాల్సిన ఇంకా మనకి ఇచ్చి ఉంటే ఈ రాష్ట్రానికి ప్రజా హామీలు అమలు చేసిన ఈ పరిస్థితి రాదు పోలవరం ఉంది పోలవరం డబ్బు అంతా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చిన డబ్బు కూడా ఖర్చు చేయకపోతే డైవర్ట్ చేసి పారిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం ఏమైంది డబ్బు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి డబ్బులు అడిగారా పంచాయతీ ప్రెసిడెంట్ రావాల్సిన డబ్బు కూడా డైవర్ట్ చేసేసాడు తినేసాడు వాళ్ళకి హక్కు లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు అది ఏంటి అయింది ఏం డబ్బు వస్తే నువ్వు తినేస్తాను కేంద్ర ప్రభుత్వం ఒప్పుడన్న జగన్మోహన్ రెడ్డి గారా ఇటువంటి పరిస్థితులు వాళ్ళు రాష్ట్రం నష్టపోయింది పోలవరం డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి గారు తినేశారనేది మీ ఆరోపణ 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 ఇదే విషయాన్ని మీరు చెప్తున్నారు కానీ మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నా ఎన్నికల ప్రచారంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి టీడీపీ ప్రభుత్వం అప్పట్లో ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒక మాట అన్నారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇది గా మార్చేసుకున్నారు

ఎందుకు కమిటీ చేసి ఎంక్వైరీ చేసి చంద్రబాబు నుంచి యాక్షన్ తీసుకోలే నువ్వు చేసుకోలేవు నీకు చంపిస్తున్నావు అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అది నీకు రివ్యూ చేసే అధికారం నీకు ఎందుకు చేయలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకోలేదు సార్ ఇప్పుడు అదే జగన్ కూడా వర్తిస్తుంది సార్ మీరు అంటున్నట్టు అప్పటి ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు ఇప్పుడున్న ఈ జగన్ ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద ఎంక్వైరీ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం అంటారా ఎదుర్కొంటాం ప్రభుత్వం దాన్ని రివ్యూ చేయాలా మీ కమిటీ రివ్యూ చేయాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సెవెంటీ టూ పర్సెంట్ చేసామని అంటున్నాం చేశారు లేదు చూడు మీ కమిటీ చెప్తుంది కదా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్లో ఓన్లీ టూ పర్సెంట్ చేశారు అది వాస్తవం చెప్పు అయ్యన పోతే అంటే ఎంక్వైరీ చేసి మీ కమిటీ చెప్పించు మరి ఎందుకు ఈ రకమైన విమర్శ చేశారని మీరు అనుకుంటున్నారు మోడీ గారు అప్పట్లో అయితే అప్పుడు మా మా బాసు కూడా నోరు జారీ అన్నాడు అతన్ని అతను తర్శ అతను అన్నాడు మామూలుగా ఎందుకండి దాని గురించి ఎస్ఆర్ నుండి మళ్ళీ కమిటీ ఇవ్వాలి ఎంక్వైరీ చేయాలా ఒక విషయం చెప్పండి అయ్యన పాత్రుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు అయితే ఐదేళ్ల పాలన చూసిన తర్వాత చివరికి ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు టీడీపీని అవునా కదా మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఏ తప్పుల వల్ల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అనేది ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చిందని మీరు అనుకుంటున్నారు ఇక్కడ పని చేయి కాదండి నేను నలభై సంవత్సరాలు చర్చ చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వంతో టచ్ జాబ్స్ కూడా చేశాను నేను పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాను ఆర్ బి మంత్రి చేశాను ఇవాళ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి విలేజ్లో సిమెంట్ రోడ్లు ఇరవై ఐదు వేల కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసాను నేను నేను కలిసి తర్వాత తర్వాత లోక లోకేష్ పంచాయతీ గారు భారతదేశం ఎక్కడా లేదు నాకు పన్నెండు అవార్డు ఇచ్చేది ఇదే ప్రధానమంత్రి ఇదే ప్రధానమంత్రి అని పిలిచి పన్నెండు అవార్డు ఇచ్చారు భారతదేశం ఎక్కడ వేయలేదని సిమెంట్ రోడ్డు వేసారండి మళ్ళీ ఆర్ఎన్బి రోడ్లో ఎన్ని ఇస్తామండి ఇదే ప్రధానమంత్రి గారు గడ్కరీ గారు సెంట్రల్ మినిస్టర్లో ఆర్ఎన్బి రోడ్డు బ్రహ్మాండ రోడ్డుని రాష్ట్రంలో వేశారు టీ కాదు ప్రజలతో టచ్ లేకుండా పోయింది ఇతను బిజీ 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 వెళ్ళే ఇప్పుడు రెవ్యూలు రివ్యూలు చేసుకుంటూ కూర్చునే ప్రజలని ఇతరులకు మాయ మాటలు చెప్పి ఒప్పించే పరిస్థితి రాలేకో ఎవరు బిజీ బిజీగా రివ్యూలు కదా గంటల కదా నీకు తెలుసు జర్నలిస్ట్ కూడా సార్ ఎన్ని గంటలు రివ్యూ చేస్తున్నారు సార్ మీరు కూడా అన్నారు